సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాదాడి జశ్వంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో అమలవుతున్న కరోనా నిబంధనలు అధికార పార్టీ టిఆర్ఎస్ కు వర్తించవా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజా సమస్యలపై గొంతుక వినిపించకుండా కరోనా నిబంధనలు అంటూ అర్ధరాత్రి పూట పార్టీ క్షేత్రస్థాయి క్యాడర్ నుంచి పిసిసి అధ్యక్షుల వరకు అక్రమ అరెస్టు చేస్తున్న పోలీసు యంత్రాంగం గత 10 రోజుల నుంచి అధికార టిఆర్ఎస్ పార్టీ చేపడుతున్నటువంటి సంబరాలకు పోలీసులు ఎలా అనుమతిస్తున్నారని మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాదాడి జశ్వంత్ రెడ్డి ప్రశ్నించారు. గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన ఎడ్ల బండ్లు ట్రాక్టర్ ర్యాలీలో ఏ నాయకుడు కూడా కరోనా నిబంధనలను పాటించకుండా ర్యాలీలు నిర్వహించడం సరికాదన్నారు. సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో మొదలు ప్రజలకు చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్దార్ ఖాన్, గుంటూరు శ్రీను, నర్సంపల్లి నాగరాజ్, సుదర్శన్, దుర్గిరాజు, దేవేందర్, రవి, అంజత్, సమీర్, భాస్కర్, జంబుల ప్రవీణ్ రెడ్డి, మహేష్, గణేష్, రిబ్బనగూడ కర్ణకర్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పాలక పక్షము ఈరోజు సంబరాలని గజ్వేల్లో నిబంధనలకు ఏమి నిబంధనలు లేకుండా వాళ్ళు పాలక పక్షంలో ఉన్నారు కాబట్టి పోలీసు వాళ్ళు ఏ పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఈ ర్యాలీ తీసిందో సంబరాల ర్యాలీ అసలు సంబరాల ర్యాలీ వేరే వాళ్ళకు లేదు. పర్మిషన్ వీళ్ళకి పర్మిషన్ లేకుండానే అన్ని ర్యాలీలు ఓకే, నిబంధనలు ఓన్లీ ప్రతిపక్షాలకేనా? మరి లాస్ట్ టైము కాంగ్రెస్ వాళ్ళు మన పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రచ్చబండా అని కార్యక్రమం పెడితే అసలు స్టార్టింగ్ కాలేదు, ముందే అందరిని అరెస్ట్ చేసిండు. ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందే అందరిని అరెస్ట్ చేసిండు. అసలు వాళ్ళు చూసి ఏమైనా రచ్చబండా చేయొద్దు అని చేసిండ్రా? లేకపోతే ర్యాలీ వీళ్ళు అందరు ఇది నిబంధన అని ఇంపార్టెంట్ ఉంటే అది చేస్తే మనం అరెస్ట్ చేయొచ్చు, చేయకముందే అరెస్ట్ చేసిండు. ఇక ఉంది, ఇప్పుడైతే మొత్తం టోటలీ నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు ర్యాలీ తీసిండ్రు. ఆ ర్యాలీ సంబరాలని చెప్పుకుంటున్నారు, అది రైతు బంధు సంబరాలు. ఈవెన్ రైతులకు రుణమాఫీ అని చెప్పిన వాళ్ళు ఏదైతే డబ్బులు వీళ్ళకు రుణమాఫీకి వచ్చిన ఇంట్రెస్ట్కే పోతున్నది వాళ్ళు ఇచ్చే రైతు బంధు డబ్బులు వాళ్ళకి ఇంట్రెస్ట్కే పోతుంది. వాళ్ళకి ఇదివరకు ఉన్న ఇంట్రెస్ట్ మనీకే పోతుంది పెద్ద ఈ సంబరాలని చెప్పుకుంటున్నారు. అసలు రైతులకు వడ్ల గురించి ఎంత మొన్న వరకు వరేస్తే ఊరి అని చెప్పిండ్రు, మరి వాళ్ళకి ఏం ఆల్టర్నేటివ్ చూపించలేదు, ఏం చూపించలేదు. వాళ్ళకు ఎంత సంబరాలు చేసుకునే అంత గొప్ప పని ఏం చేయలేదు టీఆర్ఎస్ వాళ్ళు. కానీ నిబంధనలు కాకుండా జనరల్ గా వాళ్ళు ఫేక్ సంబరాలని చేసుకుంటున్నారు. ఆ సంబరాలు రైతులు నిజంగానే సంబరపడితే చాలా సంతోషం, కానీ అటువంటిది జరుగుతున్నట్టుగానైతే ప్రజలు గమనిస్తున్నారు. డెఫినెట్ గా వీళ్ళు ఈ సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో ప్రజలకే సమాధానం చెప్పాలి. ఈవెన్ ఈ రైతు బంధుతో ఎంత ఉపయోగపడ్డదో రైతుకి అయితే ఎట్టి పరిస్థితుల్లో చాలా వరకు ప్రాణాలే కోల్పోయే స్టేజ్కి వచ్చిండ్రు. ఇవాళ కొంటాం రేపు కొంటామని వాళ్ళు మొత్తం రోడ్డు మీదనే వేసుకొని కూర్చున్నది అందరికి తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు సంబరాలని పేరు చెప్పి అవి వాటిని అన్నింటినీ మర్చిపోయేటట్టుగా చేస్తామని అనుకుంటే అది వాళ్ళ భ్రమ. రైతులందరూ డెఫినెట్గా వాళ్ళ ఫీలింగ్స్ ఏమున్నాయో వాళ్ళకి తెలుసు. ఉట్టిగానే ఫేక్గా సంబరాలు చేసుకున్నంత మాత్రాన సంబరాలు కావు. వాళ్ళని హ్యాపీ, రియల్గా హ్యాపీ చేస్తే సంబరమే. కానీ